మన జీవితాలు మన ఇష్టానుసారం కాదు. మనం ప్రవర్తించే ప్రతి ప్రవర్తనను బట్టి ఒక రోజున దేవుడు మనకు తీర్పు తీరుస్తాడు. దేవుడు మన యొక్క ప్రవర్తనకు ఖచ్చితంగా మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది ఆయన పట్టించుకుంటాడు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం క్రమంగా ధ్యానిస్తూ ఆదికాండం 3:12 గడిచిన భాగంలో పూర్తి చేశాం. ఆదాము హవ్వలు తప్పిపోయిన సందర్భంలో వారిని వెతుకుతూ వచ్చిన దేవుడు మొదటగా ఆదామును అడిగాడు, ఎక్కడున్నావని. దానికి ఆదాము దేవుని ఎదుటికి రాలేక సమాధానం చెప్పాడు, నేను దిగంబరిగా ఉన్నాను, భయపడ్డాను, దాక్కున్నాను, రాలేకపోయాను. ఎందుకు నువ్వు దిగంబరయ్యావు అని అన్నప్పుడు అని దేవుడు ప్రశ్నిస్తూ, నేను తినవద్దని చెప్పిన పండు నువ్వు తిన్నావా అనంటే దానికి ఆదాము సమాధానం చెప్తూ, నాతో ఉండటానికి నువ్వు ఒక ఆమెను ఇచ్చావు కదా, ఆమె అవి తీసుకొచ్చి నాకు ఇచ్చింది, సో నేను తిన్నాను అని చెప్పి ఆదాము సమాధానం చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆదాము ఆ విధంగా సమాధానం చెప్పినప్పుడు దేవుడు వెంటనే తన దృష్టిని హవ్వ మీదకి మరల్చాడు. అదే ఆదికాండం 3:13. దేవుడైన యెహోవా స్త్రీతో, ఇప్పుడు స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు ఆదాంతో మాట్లాడాడు, ఇప్పుడు స్త్రీతో మాట్లాడుతాడు. స్త్రీతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నీవు చేసినది ఏమిటి, నేను తినవద్దని చెప్పిన పండు నువ్వు తిన్నావా అని ఆదాము దేవుడు అడిగాడు. ఇక్కడ స్త్రీని అడుగుతున్నాడు, నువ్వు చేసిందేంటి. ఇదే ప్రశ్న దేవుడు మనల్నందరినీ అడుగుతాడు. ఆ సందర్భంలో మనం ఏ విధంగా దేవునికి సమాధానం చెప్పాలి? హవ్వ ఇక్కడ 3 విషయాలు మనకు నేర్పుతుంది, 3 పాఠాలు మనకు నేర్పుతుంది. దేవుడు మనలను అడిగే సమయంలో, దేవుని వాక్యాన్ని వింటుండగా దేవుడు మనల్ని ఈ ప్రశ్న అడుగుతూ ఉంటే, ఒకనొక సమయంలో ఈ ప్రశ్నను మనం ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఈ ప్రశ్నకు మనం ఇవ్వాల్సిన సమాధానం ఏంటి, ఎలా మనము స్పందించాలి. నీవు చేసిందేమిటి అని స్త్రీని అడిగితే, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినని. మొట్టమొదటిగా ఇక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఏంటంటే, మన జీవితంలో దేవుడు మనల్ని ఈ విధంగా ప్రశ్నిస్తున్న సందర్భాల్లో మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది దేవుణ్ణి నిందించవద్దు. ఆదాముకి హవ్వకు తేడా ఇది. ఇప్పుడు మీరు 12:13 పక్క పక్కన పెట్టి చూస్తే, 12 ఆదామేమో హవ్వ మీదకి నేరాన్ని మోపుతూ, ఆ హవ్వ నా జీవితంలోకి రావటానికి కారణం నువ్వే అంటూ దేవునితో మాట్లాడుతూ, ఒక రకంగా ఈ ప్రక్రియ అంతట్లో దేవుడే దోషి అన్నట్టుగా ఆదాము ప్రవర్తించాడు. అంటే దేవుణ్ణి ఆదాము నిందించాడు, దేవుని మీదకి దాన్ని నెట్టేశాడు. కానీ హవ్వ ప్రవర్తన చూడండి, సర్పము నన్ను మోసపుచ్చినందున నేను తింటిని అని అంటుంది. అంటే ఇక్కడ హవ్వ కూడా ఎలా మాట్లాడచ్చు, ఆదాము ఎలాగైతే నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ నాకు ఆ పండు ఇస్తే నేను తిన్నాను అని ఆదాము చెప్పినట్టుగా హవ్వ కూడా ఇలా చెప్పొచ్చాము, ఏంటది, నువ్వు చేసినటువంటి భూజంతు ఆయన సర్పం ఈ విధంగా నన్ను మోసపుచ్చితే నేను తిన్నాను అని హవ్వ కూడా చెప్పొచ్చు. ఆ విధంగా కనుక చెప్తే ఒక రకంగా హవ్వ కూడా ఆదాము మాట్లాడినట్టుగా మాట్లాడింది అని మనం అంగీకరించవచ్చు, అలా భావించాలి. కానీ హవ్వ మాట్లాడిన ఈ మాటలను బట్టి చూస్తే ఈమె దేవుణ్ణి నిందించడం లేదు. ఆదాము దేవుణ్ణి నిందించినట్టుగా హవ్వ దేవుణ్ణి నిందించడం లేదు. మనందరం మన జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నాం, ఆదాములాగా ప్రవర్తిస్తున్నామా, హవ్వలాగా ప్రవర్తిస్తున్నామా?
మీకు ఇంకొక ఉదాహరణ కూడా చూపిస్తాను. యిర్మీయా అనే భక్తుడు ఒక సందర్భంలో ఇలా మాట్లాడాడు. యిర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు నేను ఇట్లాంటిని, కటకట యెహోవా ప్రభువా, ఖడ్గము హత్య చేయుచుండగా నీవు మీకు క్షేమము కలుగునని చెప్పి నిశ్చయముగా ఈ ప్రజలను యెరూషలేమును బహుగా మోసపుచ్చితివి. ఎంత ధైర్యం యిర్మీయాకి మాటలు మాట్లాడాలి. దేవుణ్ణే అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే నువ్వు మోసం చేసావు అంటున్నాడు. ఇది దేవుణ్ణి నిందించడం, దేవుణ్ణి దోషిగా చేయటం. మన జీవితంలో ఆ విధమైన ప్రవర్తన కలిగి ఉండకుండా ఉండటానికి జాగ్రత్త పడాలి. ఏ పరిస్థితుల్లోనైనా, ఏ కారణం చేతైనా దేవుని నిందించేటువంటి వారంగా మనం ఉంటే పశ్చాత్తాపడదాం. దేవా, ఈ విషయాల్లో నాకు అవగాహన లేక నిన్ను నిందించాను, తప్పుగా అర్థం చేసుకున్నాను, అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించని దేవుని ఎదుట మనము ఆయన్ని బతిమాలుకునేటువంటి వారంగా ఉండాలి. రెండవది, హవ్వ నేర్పుతున్న మరొక పాఠం ఏంటంటే, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిన నేను. ఒకటి, దేవుణ్ణి నిందించొద్దు. రెండోది, దేని మీద మోపొద్దు. ఆదాము హవ్వ మీద నేరాన్ని మోపాడు, దేవుని మీద నేరాన్ని మోపాడు. హవ్వ ఏం చేస్తుంది, తన తప్పుని తాను అంగీకరించడానికి ముందుగా బదులుగా ఆ తప్పుని ఎందుకు ఇలా చేసామనంటే దాన్ని తీసుకెళ్ళి దీని కారణమంతా సర్పం అని సర్పం మీద నేరాన్ని మోపుతూ. సో మనలో చాలామంది గడిచిన భాగాల్లో మనం విన్నట్లుగా మన పొరపాట్లు ఉన్నప్పటికీ, మన తప్పిదాలు ఉన్నప్పటికీ, మన పొరపాట్లకి మన తప్పిదాలకి మరో వ్యక్తి కారణం అన్నట్టు, వాళ్ళ వల్లే నా జీవితం ఇలా మారిపోయింది అన్నట్టు మాట్లాడేటువంటి వారంగా ఉంటాం. మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరొకసారి నేను మీ ఎదుటికి ఈ విషయాన్ని తీసుకొస్తున్నాను. మీ యొక్క జీవితాల్లో తప్పు జరిగిపోయిన సందర్భాల్లో, దోషులుగా మనం నిలబడాల్సి వచ్చిన సందర్భాల్లో దాన్ని మనం అంగీకరిస్తున్నామా, దేవుణ్ణి నిందిస్తున్నామా, లేదా ఇంకొక వ్యక్తి మీద దాన్ని మోపేటువంటి వారంగా ఉంటున్నామా? అపోస్తులైన పౌలు ఫిలమోన్ అనే వ్యక్తికి పత్రిక రాస్తూ ఒనేసిము గురించి మాట చెప్తాడు. అతనేమైనా నీకు అప్పు ఉంటే అది నా లెక్కలో రాయి. అంటే అతను చేసిన తప్పును, అతను చేసిన అప్పును ఈయన కట్టడానికి సిద్ధపడ్డాడు. మనమేమో మన అప్పు ఇంకొక వ్యక్తి మీద కట్టడానికి, మన తప్పు ఇంకో వ్యక్తి మీద మోపడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అండ్ పౌలు ప్రవర్తన లేదు. పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసింది ఏంటో ఆలోచన. ఆయన మన తప్పులను ఆయన మీద మోపుకున్నాడు. మన స్థానంలో ఆయన బలి అయ్యాడు. మనందరిలో ఉండాల్సిన స్వభావం ఇది. తప్పు ఇంకొకరి మీద మోపకుండా మనం ముందుకు నడిచేటువంటి వారమై ఉండాలి. మూడవదిగా మనం ఇక్కడ గమనించాల్సింది, హవ్వ మనకు నేర్పుతుంది ఏంటంటే, హవ్వ ఇప్పుడు ఒప్పుకుంది. ఇంతకుముందు తనేదో గొప్ప పని చేస్తున్నట్టు భావించింది, దేవుడు తన దగ్గర నుంచి ఏదో దాచిపెట్టినట్టు భావించింది, దేవుడు ఇవ్వలేకపోతే, దేవుడు ఇవ్వకపోతే నేను తీసుకోలేనా అన్నట్టుగా భావించింది. అయితే ఇప్పుడు హవ్వ ఒప్పుకుంటుంది. ఏమని, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిన. అంటే హవ్వకు అర్థమైంది ఏంటంటే, నేను మోసపోయాను, సర్పం మాటలు నమ్మాను, నిజంగా అలా జరిగిపోయింది అనుకున్నాను. ఈ మాట చెప్పడానికి ధైర్యం కావాలి. హవ్వ ఒక రకంగా ఇక్కడ ఏం గమనించవచ్చు అంటే, ఏమో మనకు నేర్పుతున్న మూడవ పాఠం ఏంటంటే, ఒకటి, దేవుణ్ణి నిందించొద్దు.
రెండు, దేని మీద మోపొద్దు. మూడవది, దీనంగా అంగీకరించు. హవ్వ చెప్పినట్టుగా నేను మోసపోయాను అని మనం చెప్పగలగాలి. తాను మోసపోయినట్టుగా హవ్వ గ్రహించింది. స్టిల్ ఆమె బుకాయించే ప్రయత్నం చేయలేదు. సర్పం నన్ను మోసం చేసింది. ఇంకొక ట్రాన్స్లేషన్లో ERV ఇలా రాశారు, సర్పం నన్ను వెర్రిదాన్ని చేసింది అని రాశారు. సో ఈ గ్రహింపు మనలో ఎంతమందికి ఉంది? సాతాన్ నన్ను మోసం చేస్తున్నాడు. మోసపోయిన తర్వాత గుర్తించడం కాదు, కానీ సాతాన్ నన్ను మోసం చేస్తున్నాడు. సాతాన్ నన్ను మోసం చేసి తన కార్యాలు నెరవేర్చుకోవటానికి పావులాగా నన్ను వాడుకుంటున్నాడు అనేటువంటి జ్ఞాపకం మనకు, అనేటువంటి అవగాహన మనకి కావాలి. దాన్ని మనం అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి. చేతులు కాలిన తర్వాత మేల్కోవడం కాదు, కానీ సమస్య తలెత్తక ముందే సాతాను మోసాలను అర్థం చేసుకునే వారమై ఉండాలి. సో హవ్వ అంగీకరించినట్టుగా మన తప్పును మనం అంగీకరించాలి. మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పే విషయం ఏంటంటే, భూమి మీద తప్పు చేయని వ్యక్తి లేరు, పడిపోని వ్యక్తి లేడు, పాపం చేయని వ్యక్తి లేడు. కానీ పాపం చేసినటువంటి వ్యక్తి తన పాపాన్ని దాచిపెట్టుకుంటే, సమర్థించుకుంటే మేలు కలగదు. అయితే దానికి బదులుగా ఆ పాపాన్ని అంగీకరించి, పాపాన్ని అంగీకరించాలంటే ధైర్యం కావాలి. పాపాన్ని అంగీకరించాలంటే ఆ అంగీకరించే మనస్సు కావాలి. తప్పుని అంగీకరించినప్పుడు సిగ్గుపడాల్సి వచ్చింది. తప్పుని అంగీకరించినప్పుడు కొన్ని పర్యవసానాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ తప్పుని మనం అంగీకరించినప్పుడు మేలు పొందుతాం. తప్పును మనం అంగీకరించి దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు దీవెన కలుగుతుంది. ఇప్పుడు మనం ఒప్పుకోకుండా దాచిపెట్టినంతకాలం దేవుని వాక్యం చెప్తుంది, వదిలలేం. సో నేను పాపం చేశాను అని అంగీకరించటం కావాలి. ఎప్పుడైతే నువ్వు పాపం చేసావని అంగీకరించగలుగుతావో అప్పుడు మిగతా విషయాలు అర్థమవుతాయి. దేవుడు తీర్పు తీర్చేవాడుగా ఉన్నట్టు, ఆ తీర్పు నుండి నిన్ను తప్పించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చినట్టు, యేసయ్య మన పాపములను ఆయన మీద మోపుకున్నట్టు, మన స్థానంలో ఆయన మరణించినట్లు, తద్వారా మనకు రక్షణ కలిగించినట్లు గ్రహించగలుగుతాం. ఒకే ఒక మాట గమనించండి ఇక్కడ, పాపము యొక్క తీవ్రత నీకు అర్థం కానంత వరకు, పాపము తీసుకొచ్చే దుష్ఫలితాలు నీకు అర్థం కానంత వరకు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు చేసిన త్యాగం కూడా నీకు అర్థం కాదు. దాని రుచి ఏంటో నువ్వు గ్రహించలేవు. దానికున్న విలువ ఎంత అనేది ఎప్పటికీ తెలుసుకోలేవు. అందుకే సిలువ వార్త, యేసుక్రీస్తు వారి యొక్క సిలువ శ్రమలను గుర్చినటువంటి వార్త, నేను నాలో ఏ పాపము లేదు అనుకునేటువంటి వ్యక్తికి, నశించి నరకానికి జోగుతున్నటువంటి వ్యక్తికి వెర్రితనంలాగా ఉంటుంది. కానీ రక్షణ పొందాలి, నేను పాపం చేశాను, నా పాపములకు క్షమాపణ కావాలి, ఈ పాపం నుండి విడిపించబడాలి, శిక్షను తప్పించుకోవాలి అనుకునే వ్యక్తికి అది గొప్ప శక్తిని, ఆదరణను, ఆత్మీయ జీవితంలో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఎవరైతే వారి తప్పును అంగీకరించేటువంటి వారుగా ఉంటారో దేవుడు వారిని క్షమిస్తాడు. వాళ్ళ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగిస్తాడు. మన తప్పుని మనం గుర్తించే విధంగా, మనను ఒప్పించడానికి పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూ ఉంటాడు. అయితే ఆయన కార్యం చేస్తూ ఉండగా ఆయనకు మనం లోబడి ఆ తప్పుని మనం అంగీకరించే మనస్సు కలిగి ఉన్నప్పుడు దేవుని కార్యాన్ని మన జీవితంలో చూడగలుగుతాం. కాబట్టి మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతకు ముందంతా నువ్వు ఎలా ప్రవర్తించావో, ఒకవేళ పై రెండు విధానాల్లో ప్రవర్తించేవేమో, దేవుణ్ణి నిందిస్తూ, ఇంకొకరి మీద వాటిని మోపుతూ, నా తప్పేమీ లేదన్నట్టుగా బుకాయిస్తూ గడిపేసేవా, ఈరోజైనా దేవుని నిందించడం మాని
దేని మీద దాన్ని మోపక దీనంగా అంగీకరించి దేవుని వైపు తిరిగి సుంకరి ప్రార్థన చేసినట్టుగా, దేవా పాపినైన నన్ను కరుణించు. హవ్వ చెప్తుంది, నేను మోసపోయాను. మనం కూడా, నువ్వు మోసపోయిన విధానాన్ని బట్టి నేను మోసపోయాను, నీ యొక్క మాటలు నమ్మలేదు, గర్వంతో ప్రవర్తించాను, అవిశ్వాసంతో ప్రవర్తించాను, అవిధేయంగా ప్రవర్తించాను, ఐఎమ్ సారీ అని దేవుని ఎదుట మనము ప్రాధేయపడితే, కోరుకుంటే, వేడుకుంటే దేవుడు కనికరిస్తాడు, దీవిస్తాడు. అలాంటి విరిగి నలిగిన మనసుతో తన యొద్దకు వచ్చే ఏ వ్యక్తిని దేవుడు తోసివేయడు. ఆ మనసుతో ప్రభు యొద్దకు వచ్చి ఈ సంఘర్షణలో, దేవునికి పాపికి మధ్య జరుగుతున్న ఈ సంఘర్షణలో మేలు పొందేటువంటి వారంగా మన జీవితాలను మార్చుకున్నాం. ఈ మాటల ద్వారా దేవుడు మీతో మాట్లాడితే ఈ మూడు తీర్మానాలు దేవుని సన్నిధిలో చేసుకున్నారండి. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. మేము మిమ్మల్ని ఎదుర్కొనే సమయం ఉంది. మా జీవితంలో రకరకాలైన సందర్భాల్లో, రకరకాలైన విధానాల్లో మేము తప్పిపోయినప్పుడు, రకరకాలైన విధానాల్లో మీరు మమ్మల్ని ఎదుర్కొంటూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ సందర్భాల్లో మేము ఇంతవరకు కొన్నిసార్లు మిమ్మల్ని నిందించేవారంగా, ఇంకొన్నిసార్లు ఎవరి మీదనో ఆ తప్పును మోపేవారంగా, ఆ వ్యక్తి కారణమంటూ, సమాజం కారణమంటూ, పరిస్థితులు కారణమంటూ, వాళ్ళ వల్లే నా జీవితం ఇలా అయ్యిందంటూ మాట్లాడిన వారంగా ఉన్నా, నేను మోసపోయాను, అవిశ్వాసంతో, అవిధేయతతో, గర్వంతో నేను తప్పు చేశాను అని మేము అంగీకరించలేకపోయాం. మిమ్మల్ని క్షమించండి. ఇది మొదలుకొని ఈ దినాన్న ఈ మాటల ద్వారా ఇక మా తప్పులను మేము దాచుకోక, ఒప్పుకొని అంగీకరించి మీ కరుణ కొరకు వేడుకుంటూ, మీ క్షమాపణ కొరకు వేడుకుంటూ మమ్మల్ని కరుణించమని, మాకు సహాయం చేయమని ఎవరిని సన్నిధిలో ప్రార్థిస్తున్నారో వారందరికీ నీ కృప చూపండి. వారందరూ నీ సన్నిధిలో ప్రభువ మేలు పొందినట్లు సహాయం చేయి. మీతో ఉండే ఈ సంఘర్షణలో జీవితాలు కట్టబడినట్లు, మీతో లోతైన సహవాసం ఏర్పరచబడినట్లు నీ కృప చూపండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి వ్యక్తి జీవితంలో మేలు జరిగించు. ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో వేడుకుంటున్నాను తండ్రి. ప్రభు మీకు తోడయండి మీ యొక్క జీవితాల్లో. దేవుడు ప్రశ్నించే సమయంలో మనం నడుచుకోవాల్సినటువంటి విధానాన్ని అర్థం చేసుకొని, మన తప్పు నొప్పుకొని దీవెని పొందే భాగ్యం దయచేయండి గాక. ఆమేన్.